అంటే పదే పదే ఇప్పుడు ఏడుకొండల్ని ప్రస్తావిస్తూ ఏడుకొండలు రెండు చేస్తారు, రెండు చేసి పాలిస్తారు, మొత్తం కూడా క్రైస్తవే మతమే అంటే ఈ మాటలు పదే 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 మనం ప్రొజెక్ట్ చేయడం వల్ల అంటే ప్రజల్లో కొంత అంటే ఇక్కడ ఇది ఎంఐఎం మీద పదే 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 మాటలు అనడం వల్లనే మీరే అంటున్నారు భావోద్వేగాలు రెచ్చగొట్టి జిహెచ్ఎంసీలో సీట్లు గెలిచారనేసి. సో రేపు ఇదే అక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ అయ్యే అవకాశం ఎంతో కొంత ఉండదంటారా? జీరో. ఏం భావోద్వేగాలమ్మా నాకు అర్థం కాదు. ఏడుకొండలేంది, మతమేంది, నువ్వు చెప్పేదానికి అర్థం ఉండాలి. నువ్వు ఒక్కనివేనా? హిందువుడులు గోపురాలు విగ్రహాలు పగల కొడితే వైకాపా మూట ముల్ల సర్దుకొని పోవాల్సిందే అనే ఇటువంటి వాళ్ళు చాలామందిని చూసిండు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళ ప్రధానమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని శభాష్ అనే పరిస్థితి ఉందాడు. కానీ అవార్డులు ఇచ్చే పరిస్థితి ఉందా? కానీ ఇక్కడ భయభ్రాంతులతోటి తప్పనిసరి ఏ భ్రాంతులేమో ఉంటున్నాడు. నేను చెప్పి మీకు ఒకటి సూటిగా చెప్పదలుచుకున్నా, మీ ద్వారా ప్రజలకు కూడా తెలియవలసింది ఒకటి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 కంటే తక్కువ వచ్చిన ఓట్లు వచ్చిన భారతీయ జనతా పార్టీ, పసుపు కుంకుమతోటి 10 ఓట్లు వేపించుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఈ రెండు పార్టీలలో నువ్వు ప్రతిపక్షమా నేను ప్రతిపక్షమా అనే దాంట్లో చంద్రబాబు నాయుడు ఏమో ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతుంటే అది రాజకీయంగా లబ్ధి పొందుదామని భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది తప్ప ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇటువంటి వాటిలో ఇన్వాల్వ్మెంట్ లేదు. వాళ్ళిద్దరు పోటీ పడుతున్నారు. ఇప్పుడు నేను జయశ్రీరామ్ అంటే నేను 2 సార్లు జయశ్రీరామ్ అంటా అని చెప్పి ఓట్ల గురించి ఇంత దిగజారిపోవాల్సినటువంటి అవసరం లేదు. నీ మేనిఫెస్టో పెట్టు, నువ్వేం చేయాలి ఏం చేయదలుచుకున్నావు చెప్పు. ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా ఇలా జగన్మోహన్ రెడ్డి గారు 3,618 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు ఆయన మైండ్లో మేనిఫెస్టో తయారు చేసుకున్నాడు, ప్రతి ఒక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. మీరు చూడండి, అవసరమైతే మీరు ఎంక్వైరీ చేసి తీసుకోండి. ఇప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది మాకు, ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు రైతు బంధు అకౌంట్లు వేస్తుండో ఆ రోజు ఏదో ఒక దేవుని గుడిలో ఏదో ఒకటి అల్లకల్లోలం చేయడం, ఏ రోజు ఏదైనా ఒకటి మేనిఫెస్టోలో ఉన్న నవరత్నాలలో పాటు ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తుండో ఆ రోజు ఏదన్నా ఒకటి ముందుకు తీసుకురావడం, ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలకు ఇవ్వకూడదు. ఆయన ప్రజల మనసులలో ఉన్నాడు. అటువంటి వ్యక్తిని ఈ రాజకీయ కోణంలో ఆలోచన చేసేటటువంటి దౌర్భాగ్య పరిస్థితికి ఈ రెండు పార్టీలు వచ్చినాయి. ఇంతవరకే చూడాలి వీళ్ళను, ఎక్కడ అల్లకల్లోలం లేదు. నిన్ననే రిటైర్ అయిన ఓ జడ్జు రాకేష్ కుమార్ అనే జడ్జు, వాని జడ్జిమెంట్ ఏంది అంటే ఏ వాని లోపల రాక్షసత్వం ఎంత ఉందో బయటపడ్డది కదా. ఒక జడ్జిగా ఉండి రాజ్యాంగ కల్లోలం అవుతుందని, రాజ్యాంగ సంక్షోభం వస్తుందని ఎవరు? చంద్రబాబు నాయుడు అధికారంలో లేని చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రికి వచ్చినప్పుడు అవకాశం వస్తే ఆ అవకాశంలో ఎవరెవరికైతే రికమెండ్ చేసి జడ్జిలను చేసుకుండో ఆ జడ్జిలే ఇలా చంద్రబాబు నాయుడుకు తొత్తుగా మారిపోయారు. ఇది మేము వీళ్ళే కదా రికమెండ్ చేసేది. ఒక జడ్జు ఏమన్నా అవసరం ఉన్న జడ్జి ఆర్డర్ ఇచ్చిండమ్మన్నా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తావిస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి ప్రస్తావిస్తాడు, ఏదో కేసు నెంబర్ కొడితే నాకేమో తెలిసిందని చెప్తాడు. ఇది ఒక జడ్జి పూర్తిగా ఫుట్పాత్ మీద ఉండి మాట్లాడాడు కదా. చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫీస్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో, నిన్న రాకేష్ కుమార్ దిగిపోయేటప్పుడు ఒక రోజు ముందు ఏదైతే ఆర్డర్ ఇచ్చిండో 55 పేజీల ఆర్డరు, ఆ ఆర్డర్లో అంతా గదే ఉంది. భరించలేకపోతున్నామా ఎవ్వరు కూడా. నేను చెప్తున్నా కదా, మేము కూడా ఇంచుమించు 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాం. మరి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి రాజకీయాలు అంతో ఇంతో తెలిసిన వ్యక్తులం మేము. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోకుంటూ పాలన చేస్తున్న చూడండి, ఇంతవరకు మేము చూడలే. అది భరించలేకపోతున్నారు. ఈయనని ఈ విధంగా ఎట్లా వదిలిపెడదాం? ఏదైనా ఒక ఇష్యూ మీద తీసుకురమ్మనండి. నువ్వు రైతు బంధుకి ఇట్లా చేసినావు, నువ్వు రేషన్ కార్డులు తీసేసినావు, నువ్వు పెన్షన్లు ఇస్తలేవు, నువ్వు ఇళ్ల స్థలాలు ఇస్తలేవు, వాటి మీద ఉద్యమం లేపాలి. ప్రతిపక్ష నాయకుడు అంటే ఎవరు? ప్రజల నాలుక. అవన్నీ పక్కన పెట్టి ఇలా చంద్రబాబు నాయుడు బీజేపీ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళు జై అంటే ఈయన 2 సార్లు జై శ్రీరామ్ అంటాడు. అయిపోయింది. నీ రాజకీయ అనుభవం ఎక్కడ పోయిందో తెలియదు, నీ రాజకీయ ఫ్యూచర్ ఏముంటుందో తెలియదు. కానీ సరే ఓకే, ఏపీలో ఎవరు వైకాపాకి ఆల్టర్నేటివ్గా ఉండబోతారు? రేపు ఒకవేళ
తిరుపతి బై ఎలక్షన్లో టఫ్ ఫైట్ ఉంటుందా చాలా ఈజీ వేళ గెలుస్తారా? వాళ్ళు డిపాజిట్కు ప్రయత్నం చేసుకోవాలమ్మా. టీడీపీ అయినా భారతీయ జనతా పార్టీ జనసేన అయినా వాళ్ళు డిపాజిట్కి ఆలోచన చేయవలసిందే తప్ప గెలుపు అనేది అది చాలా దూరమైన విషయం, దూరమైన ముచ్చట. గెలుపు అనే ముచ్చటే పక్కన పెట్టండి. మీరు డిపాజిట్లకు ప్రయత్నం చేసుకుంటారు, శాయశక్తులు ప్రయత్నం చేస్తారు. తెలుగుదేశం 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండు, మొత్తం తెలుగుదేశం పార్టీ 22 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసారు కనుక మొన్న 5 సంవత్సరాల లోపల పోలవరంలో కావచ్చు, పట్టుసీమలో కావచ్చు, మట్టి నీరు కావచ్చు, చెట్టు పుట్ట కావచ్చు, నీకు ఇసుకలు కావచ్చు, బొగ్గులు కావచ్చు, అన్నిట్లా 1000 కోట్ల రూపాయలు సంపాదించండు కనుక చంద్రబాబు నాయుడు కూడా ఖచ్చితంగా రేపు పోటీలో ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ డిపాజిట్ల గురించి ఆలోచన చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 19 నెలల్లో 90 నుంచి 95% ఇవాళ ఇంప్లిమెంట్ చేసిండు మేనిఫెస్టో. సంక్షేమ పథకాల విషయంలో చాలా బాగా ఉంది, ప్రజలు బాగా ఉన్నారని మీరు అంటున్నారు, కానీ అంతే స్థాయిలో వ్యతిరేకత కూడా ఉందంటున్నారు. ఇందులో మరి వాస్తవం ఎంత, ఎందుకుంది వ్యతిరేకత? ప్రచారం ఏం వ్యతిరేకత ఉంటుంది చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి తప్పుడు పని చేసిండని చెప్పి వ్యతిరేకత వస్తుంది. ఒక్కటి చెప్పండి నాకు, ఒక గుడిలో లేదా ఒక 10 గుళ్ళల్లో ఆకతాయిలో లేకపోతే మత పిచ్చున్నోళ్ళో లేకపోతే రాజకీయ పిచ్చున్నోళ్ళో చంద్రబాబు నాయుడు వంటి వ్యక్తులు చెప్పినటువంటి మాటలు వినో ఏదో అఘాయిత్యానికి పాల్పడ్డారు. దాని మీద ఎంక్వైరీ చేస్తాం, పట్టుకొస్తాం, తీసుకొస్తాం, జైలు కేసు పెడతాం, జైల్లో పెడతాం. లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్కటి ఈ పలానా చోట్ల అవినీతి అంటారు కదా, ఇసుక నుంచి మొదలు పెడితే ఎక్కడ అవినీతి లేదు, అదే కదా బాధ వీళ్ళకు. వాళ్ళకే కాదు, ఈవెన్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యేలు కూడా బాధపడుతున్నారు. ఇలా అరే మనం ఎక్కడైనా దోసుకుందాం అనుకుంటుమీ, దాచుకుందాం అనుకుంటుమీ, మనకి ఏది లేకుండా అయిపోయింది కదా అని బాధపడే పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దేన్నైనా సహిస్తా, అవినీతి అనేది దగ్గరికి కూడా రావద్దని చెప్పేసిండు ఆయన. బ్రహ్మాండంగా 19 నెలల నుంచి అప్పుల పాలైనటువంటి రాష్ట్రాన్ని, దరిద్రపు చంద్రబాబు నాయుడు 100 కోట్ల రూపాయలు ఖజానాలో పెట్టేపోయినటువంటి రాష్ట్రాన్ని ఇలా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు 2 కళ్ళ కింద ముందుకు తీసుకుపోతా ఉంటే. కానీ మీరు అంటున్నారు అవినీతి ఏమాత్రం జరిగినా సహించననేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారని, కానీ ప్రజలు ఇదే విషయంలో కొంతమంది నవ్వుకుంటున్న సందర్భాలు కూడా లేకపోలేదు కదా. అవినీతి అనే దాని నేపథ్యంలోనే కదా 16 నెలలు జైలు జీవితం గడిపొచ్చిన ఒక వ్యక్తి ఈరోజు అవినీతి గురించి మాట్లాడడం అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి కదా. వినపడతాయి ఇప్పుడు అవినీతి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు ఎవరు పెట్టిరో మనకు ఎరగదు, ఎందుకు పెట్టిరో నాకు ఎరకదు, మనకు ఎరకది. నాలుకకు రాసుకోవడానికి కూడా పనికిరాని కేసులు అవి. కాకపోతే సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు ఇద్దరు పదులు కొని ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ పెట్టి 16 నెలలు జైల్లో పెట్టడానికి కూడా ఛార్జ్షీట్ లేక దద్దమ్మల్లాక 16 నెలలు జైలు పెట్టేటువంటి పరిస్థితి ఆయన. నువ్వు జైల్లో పెట్టిర్రు, 100 కోట్ల రూపాయలు తిన్నాడు అని చెప్పి ఊరూర తిరిగి చంద్రబాబు నాయుడు కరపత్రాలు వంచితే కూడా 51% ఓట్లతోటి 151 సీట్లు గెలిచిన వాడు. అది ప్రజల తీర్పే కదా. ఇలా అరాకొరా పిడికడంత మంది వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు, ఎక్కడైనా ఊరన్న తన పూసుకొని 4 ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినా పార్టీలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా, మతాలకు అతీతంగా అన్ని నాకు ఓటు వేసిండా, వేయలేదా, వేయకున్నా నేను వాళ్ళకు సాయం చేస్తానే లెవెల్ల సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతూ ఉంటే ఉంటారు అరాకొరా ఊరికి 2 ముగ్గురో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు పడనోళ్ళో లేకపోతే తెలుగుదేశానికి తొత్తులుగా ఉన్నోళ్ళో మాట్లాడతారు. అంతే తప్ప ఆయన కేసులు ఉన్నాయని ఒర్రో మొర్రో మొత్తుకున్న తర్వాత కూడా 51% మంది ఓట్లు వేసిన తర్వాత కూడా ఇంకా అది ఇక్కడ క్రెడిబిలిటీ ఉంటుంది చెప్పండి. మోడీకి వీర విధేయుడుగా ఉండడం వల్లనే వీర విధేయుడు ఉండనంత, ఒకవేళ ఉండలేకపోతే పరిస్థితి వేరుగా ఉంటుంది, మళ్ళీ జైలు జీవితం గడపాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి చూసిన వాళ్ళకి అందరికి అర్థమవుతాడు. సోనియా గాంధీ ఇంకా 9 నెలలు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉంటాడని తెలిసి కూడా సోనియా గాంధీకి ఈయనకు వచ్చినటువంటి ఆ పార్టీ ద్వారా వచ్చినటువంటి ఎంపీ ఎమ్మెల్యే టికెట్లు వాళ్ళ అమ్మ కొడుకు ఎడమకాలి చిటకన వేలు గోరుతో సమానం అని చెప్పి ముఖాన్ మీద కొట్టి ఎదిరించినటువంటి వ్యక్తి. సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ కంటే పెద్ద పైల్వాని కాడు కదా మోడీ గారు. మోడీ గారు ప్రధానమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కావాలని దురుద్దేశంతో అప్పుడు ఉన్నటువంటి సోనియా గాంధీ చంద్రబాబు నాయుడు కలిసి పెట్టినటువంటి కేసులు అవి.
ట్రయల్స్ నడుస్తున్నాయి. కొన్ని కొట్టేశారు, కొన్ని ఛార్జ్ షీట్లు వనికిరావని చెప్పారు. దానికి మోడీకి భయపడవలసినటువంటి అవసరం ఏముంది? మోడీ చీఫ్ మినిస్టర్గా పనిచేసిండు, ప్రధానమంత్రి ఎవరున్నారు అప్పుడు? మన్మోహన్ సింగ్ కూడా భయపడ్డాడా? ఇలా మమతా బెనర్జీ ఉంది, భయపడుతుందా? ఎవరికి ఎవరు భయపడవలసిన అవసరం లేదు. మనసా వాచ కర్మన ప్రజలకు సేవ చేసిన రోజులు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. తప్పుడు పనులు చేస్తే భయపడాలి, కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసులు తప్పుడు కేసులు పెట్టారు వాళ్ళు. అది రేపు బయటకు వస్తుంది, ఇవాళనో రేపో ఇంకో ఆరు నెలలకో ఏడాదికో రెండేళ్ళకో వస్తుంది. వాటిని దృష్టిలో పెట్టుకొని మోడీకి వీడే ఉండవలసిన అవసరం లేదు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రికి విలువిస్తాడు, ప్రధానమంత్రి దగ్గర ఏమేం కావాలో అవి తెచ్చుకుంటాడు, ఎక్కడ ప్రధానమంత్రికి సపోర్ట్ చేయాలో చేస్తాడు, ఎక్కడ ప్రధానమంత్రిని ఎదిరించాలో ఎదిరిస్తాడు. అన్ని గుణాలు ఉన్నాయి ఆయనకు. సోనియాగాంధీకి సుక్కలు చూపెట్టిండు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నామరూపాలే కూడా చేసిండు. కేంద్ర ప్రభుత్వము మోడీ గారు లెక్క కాదు నాకు. కాకపోతే ఒక ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రితోటి ఇచ్చిపుచ్చుకునే దూరం ఉండాలి, కంపల్సరీ, తప్పదు. అది మాకు ఆరు మంది రాజ్యసభ మెంబర్లు. ఇదే ప్రధానమంత్రి ఫోన్ చేస్తాడు అవసరమైతే ఆయనకు, ఏదైనా మంచి బిల్లు ఉంటే సపోర్ట్ చేయమని. అదే ఇచ్చిపుచ్చుకునే దూరం ఉంటుంది తప్ప ఆయనకేదో భయపడి ఈయనకోదో భయపడవలసిన అవసరం లేదు. అలా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటా వంట లేదు, ఈయన రక్తం లేదు భయపడేది. ఎప్పటి వరకు అయితే తప్పు చేయమో ఎవరికి కూడా తలంచవలసినటువంటి అవసరం లేదు. పైన దేవుడు కింద ప్రజలు మనకు సహకారం చేస్తారనే నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.